ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆల్ ది వెరీ బెస్ట్ కంగ్రాచులేషన్ సుమన్ టీవీ ఫోర్ మిలియన్ వ్యూవర్షిప్ అమేజింగ్ కీప్ ఇట్ అప్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఫోర్ మిలియన్ మోర్ నమస్కారం వీక్షకులందరికీ కూడా ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై సంవత్సరం మీకు అన్నింటా జయాన్ని సంతోషాన్ని భాగ్యాన్ని కలిగించాలని కోరుకుంటూ ఈ సంవత్సరం జనవరి నెలలో ఇరవై మూడో తారీఖు నుంచి శని ఇరవై మూడు రాత్రి అంటే ఇరవై నాలుగు ఉదయానికి మనకు నుంచి మనకు జనవరి ఇరవై నాలుగు ఉదయం నుంచి కూడా ధనస్సు రాశి నుంచి మకర రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మకరంలో శని సంచారం వల్ల ఇవాళ వరకు కూడా వృషిక రాశి వారికి ఉన్నటువంటి ఏలినాడు శని తొలగించబడుతున్నది అదేవిధంగా ధనస్సు మకరం కుంభం ఈ మూడు రాశుల వారికి కూడా ఏలునాడు శని యొక్క ప్రభావంలో ఉన్న కారణం చేత శని వాళ్ళు ఉండటం జరుగుతున్నది అంతేకాకుండా అర్ధాష్టమ శని అష్టమ శని మిథున రాశి వారికి అష్టమ శని అర్ధాష్టమ శని వచ్చేసేసి ఈ యొక్క తులారాశి వారికి రావటం జరుగుతున్నది అసలు ఏలినాడు శని అంటే ఏమిటి ఈ జ్యోతిష్యులందరూ కూడా ఆ పేరు చెప్పి అందరినీ ఎందుకు భయపెడుతున్నారు అంతేకాకుండా శని యొక్క ప్రభావం అంత తీవ్రమైందా మహర్దశలు కానివ్వండి దశాంతర్దశలు కానివ్వండి ఇతర గోచార సంబంధమైనటువంటి ఇతర గ్రహచారాలు కానివ్వండి ఏవి ఆపలేనంటే తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందా ముందుగా అసలు ఏలినా శని అంటే ఏంటి జన్మరాశి నుంచి శని పన్నెండవ రాశిలో కానివ్వండి తన స్వరాశిలో కానివ్వండి రాశి నుంచి ద్వితీయ స్థానమైనటువంటి ద్వితీయ స్థానంలో కానీ సంచారం జరుగుతున్నప్పుడు ఆ సంచారంలో ఏడున్నర సంవత్సరాల కాలం పాటు అంటే శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాల కాలం ఉండటం తటస్థించుతుంది దానివల్ల మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలం పాటు కంటిన్యూస్గా ఆయా రాసులను పీడించడం జరుగుతూ ఉంటుంది అలా ఏళ్ళునాడు స ప్రభావంలోనికి వెళ్ళినటువంటి రాసుల వాళ్ళు విపరీతమైనటువంటి బాధలకు కష్టాలకు నష్టాలకు గురి కావటం జరుగుతుంది అయితే ఈ ఏడున్నర సంవత్సరాలు బాధలు పడవలసిందేనా అంటే దాన్ని కూడా ఫలితాలను బట్టి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి కొన్ని విభాగాలుగా విభజించడం జరిగింది ముందుగా వచ్చేసేసి ఎల్లినాడు ప్రారంభమైన తర్వాత మూడు సంవత్సరాల పది రోజుల పాటు ముఖము నందు సంచారం చేస్తాడు దానివల్ల హాని పీడ వ్యయప్రయాసాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది తర్వాత ఒక సంవత్సరం ఒక నెల దక్షిణ భుజం మీద జయము లాభము కొంతవరకు శాంతి ఉండేటువంటి అవకాశం ఉంది ఇక మూడవ సంచారం ఒక సంవత్సరం ఎనిమిది నెల పది రోజులు పాదముల మీదకు వస్తాడు తిప్పుట బెంగ అశాంతి ఇది మూడవ ప్రభావం ఇక నాలుగవ ప్రభావానికి వచ్చేసరికి ఒక సంవత్సరం నాలుగు నెల ఇరవై రోజులు హృదయస్థానంలోకి ధనప్రాప్తి గౌరవం ఉన్నతి స్థిరం అంటే ఏలనాడు శైలిలో చాలామంది ఉన్నతమైనటువంటి యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు మన ముందుగా మనకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నందమూరి తారక రామారావు గారు తన ఏలనాడు శైలిలోనే ముఖ్యమంత్రి కావడం తటస్థించింది అయితే గోచార రీత్యా నామనక్షత్రం వృద్ధి కనుక చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటిసారి ఏలినాడు సెన్ నడుస్తున్నప్పుడే ముఖ్యమంత్రి కావటం తటస్థించింది అలా ఏంటంటే చాలామందికి ఏలునాడు సెన్ నడుస్తున్నప్పుడు యోగం రావటం తటస్థించింది ఇలాంటి స్థితిలో యోగం కూడా రావటానికి అవకాశం ఉంది తర్వాత ఐదవ స్థానం ఒకటి ఒక సంవత్సరం ఒక నెల పది రోజులు ఎడవ భుజం మీదకి వస్తాడు రోగము దుఃఖము అష్టమితత్వము ఏర్పడతాయి తర్వాత వచ్చే సార్వది పది నెలలు శిరోభాగంలోకి వస్తాడు సంతోషం లాభం లాటరీలు లాంటివి లేకుండా ఆకస్మిక ధనప్రాప్తిని కలిగించేటువంటి యోగం కింద చెప్తాం చివరిగా ఏడు ఎనిమిది ఆరు నెలల ఇరవై రోజులు ఏడవ భాగం కన్నుల్లోకి వస్తాడు మర్యాద మనన సంతోషం తర్వాత వచ్చేసి చివరిగా ఆరు సంవత్సరం ఆరు నెలల పది రో ఇరవై రోజులు గదంలోకి వస్తాడు గొప్ప దుఃఖం మానహాని అంటే చాలామంది ఏంటంటే శని పూర్తవుతున్నప్పుడు యోగం చేస్తాడు కదా అనుకుంటూ ఉంటారు అలాంటి యోగం చివరి ఆరు నెలల్లో వదిలివేసేసేసి రెండో సంవత్సరం పూర్తవుతుంది అనగా యోగం చేయడానికి అవకాశం ఉంది ఇది ఏలినాడు శని వల్ల కలిగేటువంటి ఫలితాలను దాన్ని భాగాలుగా విభజించుకొని విశ్లేషణ చేసుకుంటే ఇది అయితే ఇప్పుడు ఉన్నటువంటి గోచార పరిస్థితుల్లో ముఖ్యంగా వచ్చేసి వృషిక రాశి వారు వారికి ఉన్న బాధలన్నిటి నుంచి విముక్తి పొందుతున్నారు సంతోషం వృషిక రాశి వారికి అయితే ధనస్సు వారు మకర రాశి వారు కొత్తగా కుంభరాశి వారికి వెళ్ళినాడు శని ప్రారంభమవుతుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వచ్చేసి శని దోషాన్ని పరిహారించటం కోసం అందరికీ కూడా తెలుసు శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రికమైంది ఎందుకు వెంకటేశ్వర స్వామికి శనికి సంబంధం అంటే శని వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేసినప్పుడు వెంకటేశ్వర స్వామి శనివారం నాడు ఉదయాన్నే శని గనక పూజించి తను హృదయ రెండు సంధ్యల్లోనూ వెంకటేశ్వర స్వామిని అర్చించినట్టయితే సర్వదేవతలను అర్చించిన ఫలితాన్ని ఇస్తాను అని చెప్పేసి మీకు శనీశ్వరుడికి వరమిచ్చాడు ఆ కారణం చేత శనివారం నాడు శనివార వ్రతము అని చెప్పేసి ఉంది ఏడు శనివారాల వ్రతము అని దాన్ని ఆచరించండి తప్పనిసరిగా మీకు వల్ల కలిగేటువంటి కష్టమైనలు బాధలు ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది అంతేకాకుండా శని ప్రదోషం అంటారు శివ సంబంధమైన ఆరాధనలు చేసే వాళ్ళకైతే శని ప్రదోషం పగలంతా ఉపోషం ఉండి శనివారం నాడు సాయంకాలం పూట శివాలయానికి వెళ్ళి అభిషేకం జరిపించుకొని తర్వాత ఇంటికి వచ్చి దీపం పెట్టి తను భోంచేసినట్లయితే పగలంతా ఉండి ఆ విధంగా శని ప్రదోషం ఆచరించిన వల్ల అవుతారు ఆ విధంగా చేసినా కూడా చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి ఇవన్నీ మేము చేయలేము మాకు ఇన్ని పూజలు ఇన్ని వ్రతాలు మాకున్న సమయంలోనూ ఇంత వేగవంతమైన జీవితంలో ఇవన్నీ కష్టమంటారా శనివారం నాడు శనికి సంబంధించిన ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రాన్ని కాలి మట్టిని అదేవిధంగా వచ్చేసి నల్ల నువ్వులు కొన్నిటిని కలిపేసేసి ఒక చిన్న మొట్టలా కట్టి దానికి వెనకమేకను గుచ్చి దాన్ని తీసుకువెళ్ళి నీళ్ళలో వదిలివేయండి తద్వారా మీకున్నటువంటి శనిపీడ చాలా వరకు పరిహరించబడుతుంది ఇది చాలా అందరూ చేయగలిగినటువంటి ఖర్చు లేనటువంటి చాలా సూక్ష్మమైనటువంటి పరిహారం దీన్ని ఆ యంత్రం ఏమిటి ఆ యంత్రాన్ని వచ్చేసేసి మేము ఏ విధంగా రాసుకోవాలి లేదంటే ఆ యంత్రాన్ని కనుక మేము పొందేటువంటి అవకాశం ఉందా అంటే తైతి అని చెప్పేహేస్ అంటారు దాన్ని ఎటుకూడ ముప్పై మూడు వచ్చేటట్టు ఆ యంత్రాన్ని కనుక మీరు వేసుకొని కనుక చేసినట్లయితే ఈ విధమైనటువంటి పరిహారం తప్పనిసరిగా మీకు శనిపేడ నుంచి విముక్తి లభించేటువంటి అవకాశం ఉంది చాలామందికి ఉద్యోగ విషయంలో స్థిరత్వం కోసం కూడా ఆ తైతే యంత్రాన్ని ధరింపు చేయడం జరుగుతుంటుంది ఆ తైతే కనుక ధరించినట్లయితే మీకు తప్పనిసరిగా శనిపేడ నుంచి విముక్తి లభించేటువంటి అవకాశం ఉంది అది అందరికీ సంబంధించి అదేవిధంగా వచ్చేసి ధనస్సు రాశి వారికి గురుడు శని ఈ రెండు గ్రహాలు కూడా ఒక రకమైనటువంటి దుస్థానాల్లో సంచారం చేస్తున్నాయి ముందుగా రాశిలో తర్వాత వచ్చేసి ద్వితీయ స్థానంలోకి ద్వితీయాధిపతిగా ధనుసు రాశికి మార్పుడైనటువంటి శని కొన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ప్రసాదం చేస్తున్నాడు ఇలాంటి ఇబ్బందికరమైన ఫలితాల నుంచి తొలగించుకోవడం కోసం శనివారం నాడు ఉదయాన్నే వచ్చేసేసి దుర్ముహూర్త కాలం అంటారు అంటే సూర్యోదయం దగ్గర నుంచి గంటన్నర కాలం దుర్ముహూర్తం శనివారం నాడు ఆ సమయంలో గనక మీరు నువ్వుల నూనెతో మట్టి పాత్ర కానీ ఇనుప పాత్రలో కానీ దీపం కనుక పెట్టినట్టయితే మీకు ఆ శని వల్ల కలిగేటువంటి పీడ నుంచి విముక్తి లభించేటువంటి అవకాశం ఉంది ఇది అన్నిటికంటే ముఖ్యంగా ఆచరణ జరిగిన పరిమాణం పరిహారం దానితో పాటు మీకు చాలామందికి రాహుకాల పూజ అలవాటు ఉంటుంది కానీ రాహుకాలం కేతు కూడా రాహుతో పాటు సమానమైనటువంటి ఫలితాలు ఇచ్చేవాడు ఎందుకంటే మీరు ఏ పూజ చేసినా పరిపూర్ణమైన ఫలితం కానీ పూర్ణ అనుగ్రహం కానీ కేతువు యొక్క అనుకూలత ఉంటే కానీ లభించదు కాబట్టి కేతువు యొక్క అనుగ్రహం కోసం ఈ దుర్ముహూర్త కాలంలో కనుక శనివారం నాడు కనుక దీపం పెట్టినట్టయితే మీరు అన్ని రకాలైనటువంటి పూజలు చేసిన దానికి సంబంధించిన ఫలితాన్ని కొంతవరకు పొందే అవకాశం ఉంది ఇది చాలా సూక్ష్మమైనటువంటి తప్పనిసరిగా ఆచరిస్తే ఫలితం మనకు రుజువుగా కనపడేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిహారం ఇది ఆచరించండి దాంతోపాటు ఇనుముతో అది కూడా నల్లటి గుర్రానికి సంబంధించినటువంటి కాలికి వేసినటువంటి నాడాతో చేసినటువంటి ఉంగరం చేసుకుని ధరిస్తుంటారు అది కూడా మన జీవితంలో ఆగిపోయినటువంటి స్తబ్దతను తొలగించి వేగవంతమైనటువంటి జీవిత గమనాన్ని ప్రసాదించడం కోసం ఆ రా ఆ విధంగా గురబ్బనాటాతో చేసినటువంటి నల్ల గుర్రానికి సంబంధించినటువంటి కాలికి పెట్టిన నాటాతో చేసినటువంటి ఉంగరాన్ని ధరించినట్టయితే మీకు మంచి వేగవంతమైన జీవితం ఆగిపోయినటువంటి పనులుగా నిండి జీవితం కొంత స్తబ్దత తొలగిపోయి పురోగమనంలోకి మారేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది దాంతోపాటుగా శని త్రయోదశి లేకపోతే వచ్చే శని అమావాస్య ఇలాంటి రోజుల్లో నువ్వుల దానం చేసినట్టయితే శని వల్ల కలిగేటువంటి పీడల నుంచి మీకు పరిహారం లభించేటువంటి అవకాశం తప్పనిసరిగా దొరుకుతుందని చెప్పొచ్చు దీంతోపాటు ధనస్సు రాశి వారికి మకర రాశి కుంభరాశి మకర రాశి వారికి గనక విషయానికి వచ్చినట్లయితే మకర రాశికి ఆ రాశిలోనే శనిసించారు మకరంలో శని సంచరిస్తున్నాడు శని ఆ రాశ్యాధిపతి వ్యయాధిపతి గురుడు కూడా వస్తున్నాడు ముఖ్యంగా వచ్చేసి ద్వాదశాష్టమ జన్మస్తో శన్యంగారకో గురు కురవంతి ప్రాణ సందేహం ధనక్షయం ఆయుక్షేణం ఇది గోచారచంద్రకి చెప్పేటువంటి ఫలితం ధనస్థానంలో వచ్చేసేసి లగ్నంలో కానివ్వండి వేయ స్థానంలో కానివ్వండి అష్టమంలో కానీ శని కుజుడు గురుడు ఈ ముగ్గురు యొక్క సంచారం గనక జరుగుతున్నట్లయితే ఆ మూడు గ్రహాలు ఇచ్చేటువంటి తీవ్రమైన ఫలితాలు ధన నష్టం ఆయుక్షేణం అపమృత్యువు ఈ మూడిటికీ ఆస్కారం ఉంది కాబట్టి ఎలాంటి ఫలితాల నుంచి మీకు తొందడం కోసం అపమృత్యు శాంతిని జరిపించుకోవడం చాలా అత్యవసర దాంతోపాటు అపమృత్యు దానం అంటారు నువ్వులు ఇనుపమీకు బియ్యం దాంతోపాటు వచ్చేసి మీకు పత్తి గింజలు వీటన్నిటినీ కలిపి నల్లగొడ్డలో పోసి దానం చేసినట్లయితే నల్ల కంబడి అయితే ఇంకా విశేషం దాని కనుక దానం చేసినట్టయితే అపమృత్యు దోషం తొలగించబడేటానికి అవకాశం ఉంది ఇది శనికి సంబంధించిన పరిహారాలు కొత్తగా కుంభరాశి వారు ఇప్పుడు ఏలినాడు సన్న ప్రభావంలోకి వస్తున్నారు ఈ కుంభరాశి వారికి జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి కనీసం ఏడున్నర సంవత్సరాల కాలం పాటు శని ప్రభావం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది ఈ శని ప్రభావాన్ని వాళ్ళకి ఎందుకంటే దీర్ఘకాలం వాళ్ళు ఎక్కువ పీడించ పీడించబడుతున్నారు ఇప్పుడు వచ్చే పరి దేశకాల పరిస్థితుల్లో అందువల్ల ఈ ఏడున్నర సంవత్సరాల కాలంకి సంబంధించినటువంటి శని ప్రారంభం ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మాఘమాసం చాలా విశేషమైనటువంటి మాసం మాఘమాసంలో ఉసిరిక దీపాలను కనుక మీరు విష్ణువుకి ప్రీతిగా కనుక ఉంచినట్లయితే విష్ణువు స్థితికారకులు మీ స్థితిరీత్యా కలిగినటువంటి ఇబ్బందులు కానివ్వండి ఉద్యోగ వ్యాపార వ్యాపారాల్లో కలిగేటువంటి ఇబ్బందులు కానివ్వండి మాఘ అమలకాలు అంటారు మాఘమాసంలో దొరికేటండ్ ఉసిరికాయలు చాలా విశేషం ఆయుర్వేదంలో కూడా మామూలు ఉసిరికాయ కంటే కొన్ని వంద రెట్లు విశేషమైన ఫలితాన్ని ప్రసాదించేవిగా చెప్పబడుతుంది ఒకవేళ ఉసిరికాయ దొరకలేదు ఆ ఉసిరి పొట్టుని కనుక ఒలిచి దాన్ని ఒక రుబ్బిలా రుబ్బి దాంతో కనుక ఒక ప్రమిదలాగా చేసి దాంట్లో దీపం పెట్టినా కూడా అలాంటి ఫలితం ఉంటుంది ఎండు ఉసిరికాయలని ఉసిరిగ పొట్టని మనం మాకు మార్కెట్లో దొరుకుతుంది దాన్ని తీసుకొని వచ్చి దాన్ని నానబెట్టి రుబ్బి దాన్ని ఒక ప్రమిదలాగా చేసి ఆ ప్రమిదలో కనుక దీపం పెట్టినట్టయితే ఎండబెట్టి అలాంటి విశేషమైన ఫలితం పొందడానికి అవకాశం నలభై లక్షల మంది వీక్షిస్తున్న సుమన్ టీవీకి కంగ్రాచులేషన్స్ ఇంకా ఇంకా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ టు సుమన్ టీవీ ఫార్ గెటింగ్ ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ కీప్ వాచింగ్ ప్లీజ్ కీప్ సబ్స్క్రైబింగ్